వైఎస్ఆర్ తనయ షర్మిల లోటస్ పాండ్ వేదికగా తెలంగాణలోని తన సన్నిహితులతో పార్టీ అభిమానులతో భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది హఠాత్తుగా షర్మిల పార్టీ పెట్టేందుకు ఎందుకు నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నలు ఇరు రాష్ట్రాల్లో జోరుగా సాగుతున్నాయి అయితే పార్టీ విషయంలో షర్మిల నేరుగా స్పందించకుండా తాను పార్టీ ఎందుకు పెట్టకూడదు అని ఎదురు ప్రశ్న సంధించారు దీంతో పార్టీ పెట్టే ఉద్దేశం ఆమెకు ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది వైఎస్ఆర్ లేని లోటు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది రాజన్న రాజ్యంలో రైతు రాజులా ఉండేవాడు తెలంగాణలోనూ తాను రాజన్న స్వర్ణయుగాన్ని తెస్తారని పేర్కొన్నారు మొత్తానికి షర్మిల వ్యాఖ్యల వెనుక పార్టీ పెట్టాలనే ఉద్దేశం బలంగానే ఉందన్న అంశం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అయితే హఠాత్తుగా ఆమె పార్టీ పెట్టడానికి కారణాలు ఏమిటి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మధులో మెదులుతోంది పలు టీవీ ఛానల్లో షర్మిల సన్నిహితుడు గోనె ప్రకాశ్ రావు పలు ఆసక్తికర విషయాలు చెబుతూనే వస్తున్నారు జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో షర్మిలకు లోక్సభ సీటు ఇస్తారని ఇవ్వలేదని రెండు వేల ఇరవైలో రాజ్యసభ సీటు ఇస్తానని తర్వాత సమదాయించారని ఈ విషయంలో షర్మిల కొంత బాధపడిందని చెబుతున్నారు అయితే తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్న కారణంగా జగన్కు పోటీ అనుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు కానీ షర్మిలకు జగన్కి మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమే అని కుండబద్దలు కొట్టారు మరోవైపు రాజకీయ వర్గాల్లో షర్మిలకు సొంత రాజకీయాల లక్ష్యాలు ఉన్నాయని జగన్తో పోలిస్తే ఆయన కన్నా తాను ఎక్కువ దూరం పాదయాత్ర చేశానని పార్టీ కోసం ఎక్కువ కష్టపడ్డాననే భావనలో షర్మిల ఉందని ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు జగన్ మీద ఉన్న కేసుల నేపథ్యంలో అనూహ్యంగా జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తే షర్మిల ఇప్పటి నుంచి పవర్ సెంటర్గా మారితే అప్పుడు ముఖ్యమంత్రి పదవికి తాను ప్రధాన పోటీదారు అవుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి కానీ తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల జగన్ను ఇరుకున పెట్టే అవకాశం పెద్దగా లేదనే విషయం అందరికీ తెలుసు తెలంగాణలో పార్టీ అంటూ ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని ఆంధ్రప్రదేశ్కు విస్తరించే అవకాశం కూడా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు షర్మిల ప్రస్తుతం జరుపుతున్న ఆత్మీయ సమ్మేళనం కేవలం తన డిమాండ్లను అన్న వద్ద సాధించుకునేందుకే అనే వ్యూహం రచిస్తుందని పలువురు అంటున్నారు కానీ షర్మిల రాజకీయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది